జూన్ ఏడు రెండు వేల ఇరవై మూడున మేరట్ సిటీలోని టీపీ నగర్ ప్రాంతం ఉదయం ఆరున్నర గంటలు కాలనీలో జనం చాలా తక్కువగా ఉన్నారు ప్రముఖ మేరట్ లార్ డాక్టర్ అంజలి గారికి ఉదయాన్నే దగ్గరలోని మిల్క్ షాపుకు వెళ్ళింది వాకింగ్ కూడా అవుతుందని అర కిలోమీటర్ దూరంలోని మిల్క్ బూత్ లో పాలు తెచ్చుకోవడం ఆమెకు రోజు కామన్ డ్యూటీ ఈమె భర్తతో వేరుగా ఉంటుంది సరిగ్గా పాలు తీసుకుని వంద మీటర్లు వచ్చేసరికి ఓ చిన్న మలుపు ఉంది ఆ మలుపు తిరుగుతూ ఏదో మెసేజ్లను ఫోన్లో చూస్తూ తిరిగారామే అంతే సడన్గా వేగంగా వచ్చిన ఒక బైకు ఆమె ముందు ఆగింది భయంతో ఆమె ఫోన్ కింద పడేసి వారి వైపు చూసింది ఇంతలోనే వెనుక కూర్చున్న వ్యక్తి అత్యంత దగ్గరగా తుపాకీతో వరుసగా నాలుగు బుల్లెట్లను ఛాతీ తలపై కాల్చాడు తుపాకీ చప్పుళ్ళు వింటున్న దారిలోని వారు అటుగా చూశారు క్షణంలో లాయర్ అంజలి కొలింది దొండగులు మెరుపు వేగంతో పారిపోయారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు క్రైమ్ సీన్ కు చేరుకుని విచారణ చేశారు మృతురాలు లాయర్ అని పోలీసులకు అర్థమైంది ఎందుకంటే సరిగ్గా నెల క్రితం తనకు భర్త నుంచి ప్రాణభయం ఉందని అదే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కానీ పోలీసులు లైట్ తీసుకున్నారు ఆమె భర్తకు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి పంపించారు ఆయన చంపే వ్యక్తి కాదు ఆయనకు నేర స్వభావం లేదని ఏకంగా ముందే క్లీన్ బిహేవియర్ సర్టిఫికేట్ ఇచ్చారు పోలీసులు కానీ ఇప్పుడు లాయర్ నిజంగానే హత్యకు గురవడంతో మీడియా పరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది స్థానిక పోలీసులను ఉన్నతాధికారులు తలంటారు ఇక పోలీసులు వెంటనే లాయర్ భర్త అనూజ్ అత్త సరళ మామ పవన్ గుప్తాలను అరెస్ట్ చేసి విచారణ చేశారు మాకేమీ తెలియదు ఆమెతో గొడవలున్న మాట వాస్తవం మేము సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాం మా కోడలే మమ్మల్ని వేధించింది ఆస్తుల కోసం కేసులు పెట్టింది లాయర్ కావడంతో ఆమె తమను గత నాలుగేళ్లుగా వేధించిందని చెప్పారు పోలీసులు అన్ని రకాలుగా విచారణ చేశారు కానీ వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం దొరకలేదు దీంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినా కూడా బైక్ నెంబర్ లేదు ముసుగులు వేసుకుని హెల్మెట్లు పెట్టుకుని దుండగలు ఉండడంతో పోలీసులు విచారణ చేశారు దాదాపు నాలుగు నెలలు విచారణ చేసి వదిలేశారు అలా కాలం గడిచింది లాయరీ హత్య కేసును పోలీసులు ఛేదించలేకపోయారు అయితే మేరట్లోని ఓ హత్య కేసులో దగ్గర్లోని లాడ్జ్ లో ఇద్దరు కరుడు కట్టిన నేరస్తులు షార్ప్ చుటర్లుగా పేరున్న నీరజ శర్మ ఎస్పాల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు మీరు అసలు ఈ ప్రాంతంలో ఎందుకున్నారు సదరు వ్యక్తిని మీరు చంపారా అనే కోణంలో వారిని అరెస్ట్ చేశారు తాము చంపలేదని సరదాగా ఎంజాయ్ చేసేందుకు అప్పుడప్పుడు ఇలా లాడ్జలలో ఉండడం మాకు మామూలే కావాలంటే కింద రిసెప్షన్ లో కనుక్కోండి మేము మా ఒరిజినల్ ఆధార్ కార్డులనే ప్రూఫ్ గా ఇచ్చామన్నారు అయినా పోలీసులు అనుమానితులుగా చేర్చి జైలుకు పంపారు వారికి నెల తర్వాత బెయిల్ వచ్చింది అయితే బెయిల్ వచ్చిన నాలుగు రోజుల తర్వాత మళ్లీ తమను జైలుకు పంపిన పోలీస్ స్టేషన్ కే వచ్చారు ఈ నేరజ్ యస్ వాళ్ళు మీరిద్దరూ ఇప్పుడు ఎందుకు వచ్చారని ఎస్ఐ అడిగారు బెయిల్ వచ్చింది కదా ఇక బుద్ధిగా ఉండండి మరోసారి ఇలాంటి పని చేస్తే ఎస్పీ ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారని బెదిరించారు ఎస్ఐ నేరాలకు దూరంగా ఉండాలి మీరు ఎన్కౌంటర్ కాకపోవటం మీ అదృష్టం సీఎం ఆఫీస్ నుంచి కూడా మీ గురించి కాల్స్ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఉండొద్దు వెళ్లిపోవాలని ఎస్ఐ నేరజ్ ఎస్పాల్ పాల్లకు చెప్పారు కానీ నేరజ్ మాత్రం ఒక వాంగ్మలం ఇవ్వాలని వచ్చాం సార్ అన్నారు ఏంటది అనగానే లాయర్ అంజలిని చంపింది మేమే ఇద్దరం కలిసి హత్య చేశామని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎస్ఐ మరి ఆ రోజు అనుమానితులుగా పిలిస్తే మేము ఆగ్రాలో ఉన్నాం లక్నోలో ఉన్నామని చెప్పారు మీ ఆనవాళ్లు కనిపించలేదు కదా అన్నాడు కానీ తన ఫోన్లోని ఓ ఆడియో కాల్ ను ఎస్ఐకి వినిపించాడు నేరజ్ ఇక పక్కనే అమాయకుడిలా మరో హంతకుడు ఎస్పాల్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఆ కాల్లో వ్యక్తి మీరు లాయర్ చంపాలి ఇంకా లేట్ అవుతుంది అడ్వాన్స్ తీసుకున్నారు కదా చంపగానే మిగతా ఇరవై లక్షలు ఇస్తాము ఉదయం ఆరున్నరకు పాల కోసం బయటకు వస్తుందని అవతల వ్యక్తి చెబుతున్నాడు మేము రెక్వీ చేస్తున్నాం సార్ సింపుల్ గా వెళ్లి చంపితే దొరికిపోతాం కాబట్టి తొందరపడొద్దని నేరస్ చెప్పడం విని ఎస్ఐ షాక్ అయ్యాడు వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయుష్ విక్రమ్ కు ఈ విషయాన్ని తెలియజేశారు హుటాహుటన వచ్చేశారు ఆయన వాళ్ళిద్దరిని విచారణ చేయడంతో అసలు విషయం చెప్పాడు లాయర్ను చంపమని మొదట మాకు దుష్యంతి శర్మ అనే వ్యక్తి కాల్ చేశాడు అతను లాయర్ భర్తను కలిపాడు ఆ తర్వాత లాయర్ అత్త సరళ మామ పవన్ గుప్తా మమ్మల్ని పిలిపించారు మమ్మల్ని మా కోడలు వేధిస్తోంది మీకు ఏం కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు అయినా సరే మేము చంపమని చెప్పాము ఎందుకంటే లాయర్ చంపితే పోలీసులు మా వెంట పడతారు ఆమె తోటి లాయర్లు కోర్టులో కేసులు వేసి మా మీద ఒత్తిడి తెస్తారు మేము చంపమని చెప్పాము అయితే మొదటి ఇరవై లక్షలు ఇస్తామని చెప్పారు అయినా చంపమని చెప్పాము చివరకు ఫైనల్ గా టిపి నగర్ లో వారికి ఐదు షాపులు ఉన్నాయి ఆ షట్టర్లను మీకే ఇస్తాము కొన్నాళ్ళు అయ్యాక వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి వాటి విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుంది ఎంతకంటే ఎక్కువ ఇవ్వలేము వాటి మీద యాభై వేల రూపాయలు వస్తాయి మీరు హాయిగా బ్రతకొచ్చిన టెంపుటి చేశారు దీంతో సరేనని ఒప్పుకున్నామని హంతకాల నీరజ్ యశపాల్ చెప్పారు లాయర్ అంజలి ఫోటోను చూపించారు ఆమె ఉంటున్న ఇంటిని చూపించారు ఉదయం ఆరున్నర గంటలకు ఆమె పాలక వస్తున్నట్లుగా జూన్ నాలుగు జూన్ ఐదు జూన్ ఆరున రెక్కి నిర్వహించాము దగ్గర్లోని హోటల్లోనే దిగాము మాకు ముందుగా లక్ష రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు అంజలి భర్త మేము మూడు రోజుల తర్వాత రెక్కీ నిర్వహించాము మీరు వారిని అరెస్ట్ చేసి విచారించి వదిలేశారు అనుమానితులుగా మమ్మల్ని విచారించారు కానీ మేము వారి పేరు చెప్పలేదని పోలీసులకే షాక్ ఇచ్చారు హంతకులు నేరజ్ యశ్పాల్ మరి ఇప్పుడెందుకు చెబుతున్నారంటే మరో ట్విస్ట్ ఇచ్చారు మేము కేవలం లక్ష రూపాయలు తీసుకుని హత్య చేశాము మిగతా డబ్బులు తీసుకుందామనే లోపు మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు మేము ఆ హత్య జరిగిన ప్రాంతంలోని లాడ్జీలో ఉండడం చూసి మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆ హత్య మేము చేయలేదు ఈ హత్య మాత్రం చేసింది మేమే చేయని హత్యలో జైలుకు పంపారు హత్యలో వదిలేశారని ట్విస్టుల మీద ట్విస్టులను పోలీసులకు ఇచ్చారు హంతకులు ఈ హత్యలో కీలకం లాయర్ అంజలి అత్త సరళ ఆమెనే కోడలను చంపాల్సిందే ఏం కావాలన్నా తీసుకోండి ఐదు షాపులను ఆఫర్ చేసిందని బాంబు పేల్చారు హంతకులు మరి అది సరే ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని పోలీసులు గట్టిగా నిలదీశారు అవును మేము జైలుకు వెళ్ళాము మా డబ్బు కోసం భర్త దగ్గరకు పంపితే మా దగ్గరకు రావద్దు వస్తే మీ పేరు చెప్పి జైలుకు పంపుతామని మా వాళ్ళని బెదిరించారు మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరవై లక్షలు ఇవ్వమని అడిగాము కానీ వాళ్ళు మా దగ్గర లేవు ఉన్నప్పుడు ఇస్తామంటున్నారు ఇక ఐదు షాపులు ఇవ్వమంటే కూడా ఇవ్వడం లేదు మేము అద్దెకి ఇచ్చిన వారితో రెండేళ్లకు కాంట్రాక్ట్లు కుదుర్చుకున్నాం ఇప్పుడు ఖాళీ చేయమంటే గొడవలు చేస్తారు మీ డబ్బులు మీకు ఇస్తామని చెబుతున్నారు కానీ వాళ్ళని బెదిరించినా కూడా బెదిరేలా లేరు ఎందుకంటే వాళ్ళు మాకంటే పెద్ద రౌడీలతో ఫోనులు చేయించి బెదిరిస్తున్నారు ఇక మాకు కోపం వచ్చింది పాపన్ లాయర్ అంజలిని అనవసరంగా చంపి తప్పు చేశాం ఇటు మాకు డబ్బులు రాలేదు ఒక పక్క ఆమె చనిపోయారు పిల్లలు అనాథలు కానీ భర్త అత్తమామల సంతోషంగా ఉన్నారు ఎటువచ్చి ఇటు లాయర్ చనిపోయారు మేము తప్పు చేశాము మాకు ఏం లాభం కలగలేదు ఈ హత్య తర్వాత నేరాలు చేయొద్దనుకున్నాం కానీ వాళ్ళు మోసం చేశారు మేం గాని తలుచుకుంటే వారి కుటుంబాన్నే లేపేస్తాం కానీ ఆ తర్వాత మాకు ఇబ్బందులు వస్తాయి వాళ్ళు కూడా ముదిరిపోయి నేరస్తులతో చేతులు కలిపారు నాయకుల మద్దతు కూడా ఉందని తెలింది మమ్మల్ని మోసం చేసిన వారిని జైలుకు పంపాలనే సిద్ధమయ్యాం మమ్మల్ని జైలుకు పంపండి సార్ మాతో పాటు అదే జైలుకు అంజలి భర్త మామను కూడా పంపే ఏర్పాట్లు చేయండి మరో బాంబు పేల్చారు ఇదంతా వినగానే పోలీసులు షాక్ అయ్యారు ఏంట్రా జైల్లో గాని మర్డర్ ప్లాన్ చేశారా తలతెక్క వేషాలు చేయద్దని ఉన్నతాధికారులు హెచ్చరించారు ఇక వాళ్లే చంపారనడానికి ఆధారాలు ఏంటని పోలీసులు ఆడటంతో ముందు ఓ కాల్ రికార్డింగ్ చూపించాడు ఆ తర్వాత భర్త అత్తమామలతో మాట్లాడిన సందర్భంలోని ప్రతి ఆడియోను రికార్డ్ చేశాడు ఇక అంజలిని చంపిన తుపాకీతో పాటు మిగిలిన రెండు బులెట్లను కూడా వారికే ఇచ్చారు దీంతో పోలీసులు వదిలేసిన కేసును హంతకలే వచ్చి క్లోజ్ చేయడం సంచలనం కలిగించింది లాయర్ అంజలి హత్య కేసులో ఆమె భర్త అత్తమామ మరో వ్యక్తిని పోలీసులు జైలుకు పంపారు కానీ మేము చంపించలేదు వాళ్లే ఏదో గొడవలో హత్య చేసి ఉంటారని అంజలి భర్త వాదించడం ఈ కేసులో కొసమెరుపు ఆడియోలను చూపించినా కూడా అవి ఫేక్ అని బరి తెగించారు హంతకలు అయితే అంజలిని భర్త అత్తమామలు వేధించారు మొదట అదనపు కట్నం కోసం వేధించారు ఆ తర్వాత గృహహింసకు గురి చేశారు ఆమె లాయర్ గా ప్రాక్టీస్ చేయకుండానే షరతులు కూడా విధించారు కానీ చదువుకున్న అంజలి వారికి ఎదురు తిరిగింది వారిపై కేసు పెట్టింది ఇక కేసు వెనక్కి తీసుకోకుంటే చంపుతామని భర్త అత్తమామలు పలుమార్లు ఫోన్ చేసి ఆమెను బెదిరించారు అయినా సరే అంజలి భయపడలేదు చివరకు కోర్టుకు పోలీస్ స్టేషన్కు వేర్వేరు కేసుల్లో విచారణకు హాజరవ్వలేక ఏకంగా ఆమెను చంపేందుకే ప్లాన్ చేశారు అంజలి భర్త స్నేహితుడైన దుష్యంత్ని అప్రోచ్ కావడంతో తనకు తెలిసిన వారి ద్వారా షార్ప్ షూటర్లుగా పేరున్న నీరజ్ యశ్పాల్ని కలిసి స్కెచ్ చేశారు కానీ ముందనుకున్న అగ్రిమెంట్ తర్వాత బ్రేక్ చేయడంతో వచ్చి పోలీసుల ముందు లొంగిపోవటం ఆధారాలు ఇవ్వడం సంచలనం కలిగించింది కానీ పోలీసులకు ఇటు జనం నుంచి ఉన్నతాధికారుల నుంచి కూడా చేవాట్లు మాత్రం తప్పలేదు ఇప్పుడు ఈ కేసు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది మరి హంతకులను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి